महाजनाधिपते नमः श्री रामचंद्र परब्रह्मणे नमः श्री सद्गुरु विद्या प्रकाशानंदगिरि स्वामिने नमः पोतना भागवतमु श्री कैवल्य पदंबु चेरुडकुनैकिञ्चिञ्चदं लोकरक्षेतारम्भकुभक्तपालनकलासंरम्भकुं दानवोद्रेकसंभकु केलीलोलविलसद्दुर्जालसम्भूतनानासञ्जातभवाण्डकुम्भकु మహానందాంగనాయం అక్షకమైన మోక్ష సంపదను అపేక్షించిన నేను ఆనంద స్వరూపునైన ఆనంద గోపిని ఇల్లాలి ఒళ్ళు అల్లారు ముప్పుగా ఆడుకుంటున్న అందాల బాలుని ధ్యానిస్తున్నాను. ఆ యశోద కిశోరుడు సామనుడు కాదు, ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఇళ్లలోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిత్యాచరుల ఔషధ్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు, కనకయుగుల్లో వయ్యారంగా చూస్తున్న చిన్ని కన్నయ్య ఒక్కసారి అలా కల్లెత్తి చూస్తే చాలు, ఎన్నెన్నో బ్రహ్మాండ భాగాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు ఇద్దుకుంటాయి. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనిబంధుని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషకుటీపయోగృతాహారికి బాలగ్రహ మహాసుర దుర్వనితాపహారికి. మనోహరాలైన హారాలు ధరించిన వాడు, నందలవాడి బృందావనంలో విహరించిన వాడు, ప్రణాపునే దానవుని సంహరించిన వాడు, భక్తుల పరితాపాలను పరిహరించిన వాడు, గోపాంగల మనసులను అపహరించిన వాడు, దుష్టుల సంపదను హరించిన వాడు, రేపల్లలో గోపికల ఇళ్లలో పాలు నెయ్యి అపహరించిన వాడు, పిల్లల పాలకి అని భూతమైన భూతమైన మహారక్షసుని మట్టు పెట్టినవాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు వందనములు. శ్రీ శుభ ప్రార్థన. సముదయ్యంబడు ముక్త కర్మ చేయుడై సన్యాసియై వంచింగోవ మహాప్రీతిం ఓహో కుమారయముకను వ్యాసందు కీరంగ వృక్షములం తన్మేధన్ ప్రతిధ్వనులు సక్రం చేసమున్ను అట్టి భూతమైన బాధరాయని తపో ధన్యాగ్ని భీమని. ఏ మహాత్ముడు తమ భూతములందు సమాన భావంతో అంతరిస్తూ ఉంటాడో, ఏ మహాత్ముడు సర్వ సంఘ పురస్యాగి అయి విరాగి అయి మహాయోగి అయి ఒంటరిగా అరణ్యంలో అభివృద్ధి ఉన్న సమయంలో తండ్రి అయిన వ్యాసలవాడు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పెద్దగా గొంతెత్తి పిలిచినప్పుడు అడవిలోని చెట్లని సమయసంతో ఓ ఓ అంటూ అశ్వత్తరాజుగా కల్పనలు చేశాయో జవాబు ఇచ్చాయో అటువంటి సర్వభూతములు ప్రబోధనులకు అగ్రేతుడు మహామనుషి అయిన మహానుభావులకు శ్రీ శుకదేవునకు నమస్కారం చేస్తూ ఉన్నాను. శ్రీ శుకబ్రహ్మ పరక్షిత్తుకు బోధించిన ఉపదేశంలో కొన్ని విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేక చక్రి పద్యంబుల చదువుల గిట్వలు కప్పల గిట్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాథు విక్షింపని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజలు దాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసి దళామోదర చిరేణి ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమన భజన గతి లేని పదములు పాదకమల పాద పటలమనగ. పరీక్ష మహారాజా, మహాభక్త, విష్ణుదేవుని నామ సంకీర్తనలో వినని వీధులు పర్వత ధ్వలే గురునాథ చక్రధరుని మీద పద్యాలు చదువుని నాలుకలు కప్పల నానుకలే కీర్తిమంతుడా శ్రీకాంతుని కదలేని కన్నులు నిమిలిపించపు కన్నులే సత్యవచనుడా రాజ్యవాక్షణి పూజకు ఉపకరింపని చేతులు శివము చేతులు రాజర్షి శ్రీహరి జనాల మీద సమర్పించబడ్డ తులసిదళ పరిమళం ఆచరింపని ముక్కు పండి ముక్కు అపరహితుడా వేళధ్వజిని భజించడానికి కదలని కాళ్ళు చెట్ల యొక్క వేళ్లతో సమానమే, అవన్నీ నిరుపయోగాలే. ఇక నారాయణ దివ్య రామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు
శ్రీమన్నారాయణ పవిత్ర నామాక్షరాస్మరణతో రవించినది మనస్సులే కాదు ఏ కనుకు పండలు వరవైద్య కథలకు ముదితాదు రోమాంచమితమై ఉండని నేను మొద్దు అర్జనాభునే కథలకు ఆనంద బాష్పాలు రాలగా కొన్ని పలకరించినది శరీరమే కాదు అది వచ్చి మొద్దు చక్రికి ప్రొక్కన జడుని అవుదలనున్న కనక కిరీటంబు కట్టెమోపు పరమాత్మకు రుణదలనే మూడ్చుని తలమిది బంగారు కిరీటం కాదు అది కఠిలమోపే మానవాస్మితముగా మనని మానవ శరీ వనదుర్త చంద్రికా వైభవంబు భగవంతునికి అపణం కాని మానవుని సంపద సంపద కాదు అది అడవిగాసిన నిన్నెల పేదభాగ్య పదన కలిగి ఉండనివాడు గాలిలోన నుండి కదలు శవము వాసుదేవనే సేవం సేవింపని వాడు పాణవయ ఉడాపుల ఉండమన కదిలే శవముతో సమానము కమలనాభ పదము గదని వాని బ్రతుకు పసవి కాయలోని ప్రాణి బ్రతుకు పద్మనాభుని పాదములు ఆశ్రయించుకునే వాని జీవితం కొట్టి నూలికాయలోని గురుగు జీవితముతో సమానము అని శ్రీ మహర్షి పరశుని మహారాజుకు భక్తిని ప్రబోధం చేస్తూ ఉన్నారు. భక్తి కలిగి ఉన్న వారి జీవితమే సార్థకము, భక్తి లేని వారి జీవితము వ్యర్థమని బోధిస్తూ ఓ జనులారా భక్తి ద్వారా భగవంతుని యొక్క కృపణ పొంది ధరించండి అని శ్రీ శుక మహర్షి పరీక్షణ మహారాజుకు యోగానికి బోధించినారు. హరి ఓం సత్సత్.